రోజుల్లో చాలామంది జీవితాల్లో ఆ క్రీస్తు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ శక్తి లేక, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోక బలహీనంగా జీవిస్తూ క్రీస్తుకు సాక్షులుగా జీవించవలసిన మనము శక్తి లేని జీవితము జీవిస్తున్నాం. ఎలా? ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు నాతో పాటు ఒక తమ్ముడిని తీసుకెళ్ళా. ఈ తమ్మునికి పాపం ఆశ ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆత్మ బలము తక్కువ. తనకి ఎంతసేపు సువార్త చెప్పాలి, సువార్త చెప్పాలి, సువార్త చెప్పాలి. ఒకరోజు బస్సులో ప్రయాణం చేస్తూ ఉండగా నా పక్కన కూర్చున్న ఈ తమ్ముడు అతని పక్కన కూర్చున్న ఒక వ్యక్తితో మాట్లాడుతూ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అతడు ఎక్కడికో ఒక క్షేత్రానికి వెళ్తున్నాడు. తన దృష్టిలో అది పుణ్యక్షేత్రం, పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాడు. ఏమిటి దాని ప్రత్యేకత అని మనవాడు అడిగాడు. వినండి, ఇంచుమించు గంట సేపటి నుంచి 2 గంటల సేపు ఆ పుణ్యక్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటో ఘంటాపదంగా చెప్పేశాడు. మనోడు చెప్పాలనుకుంటున్నాడు ఏమని, పరలోకానికి మార్గము యేసు, నిత్య జీవానికి ఆధారము యేసు చెప్పాలి అని ఆశ ఉంది. కానీ ఆ పక్కవాడు చెప్పనిస్తేగా? అది కాదండి, ఆగండి ఒక్క నిమిషం, నువ్వు ఆగో మళ్ళీ చెప్తున్నాడు. అది కాదండి, ఆగండి ఒక్క నిమిషం, ఆగో మళ్ళీ చెప్తున్నాడు. గంట, గంటన్నర, 2 గంటల సేపు అతనే చెప్పాడు. మనోడు నోట్లోంచి ఏం మాట రాలా, వచ్చినా వినలా. ఈ లోపల బస్ స్టాప్ వచ్చేసింది. మనవాడు దిగిపోయాడు నాతో పాటు. అనుకున్నాడు తాను కలిగిన సత్యాన్ని అతనికి తెలియచేయాలి, అతనికి ఎక్కించాలి అనుకున్నాడు. కానీ 2 గంటల సేపు అతనుకున్న దాన్ని మొత్తం ఇతనికి ఎక్కించేశాడు. ఇక బస్సు దిగిన తర్వాత ఏం చేయాలో తెలియక కిటికీ దగ్గరకు వచ్చి యేసుని నమ్ముకో అంటాడు. అలాగా ఏంటంట, గట్టిగా ఎగిరి యేసుని నమ్ముకో. పిచ్చోడు కదూ. ఇది ఎలా ఉందో తెలుసా? ఒకరోజు ఒక వ్యక్తి అట పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు, ఒక సమస్య. ఏమిటయ్యా? మా బర్రెకు వాతం చేసింది, బాగా మోషన్స్ అవుతున్నాయి, ఏం చేయమంటారు? డాక్టర్ గారు చెప్పారు, ఏం లేదు, నేను ఇచ్చే ట్యాబ్లెట్లు తీసుకోండి, ఈ గొట్టాలు తీసుకోండి, లేక ఈ ట్యాబ్లెట్స్ తీసుకోండి, ఆ ట్యాబ్లెట్లు ఆ బర్రెకి వేయండి. బలెవాళ్ళండి, మనిషి అయితే నోరు తెచ్చి నోట్లో ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు, కానీ బర్రెకి ట్యాబ్లెట్లు ఎట్లా వేస్తామండి అని పూర్తిగా చెప్పనేవయ్యా. బర్రెకి అంత సులభంగా నువ్వు ట్యాబ్లెట్లు వేస్తే వెయ్యంజి పంటదండి. కాబట్టి నువ్వేం చేయాలంటే ఒక గొట్టం తీసుకో, ఆ గొట్టాన్ని బర్రె నోట్లో పెట్టు, ఆ గొట్టంలో ఈ 4 టాబ్లెట్లు ఉదయము, 4 టాబ్లెట్లు సాయంత్రం వేసి గట్టిగా అని ఊదు. అప్పుడు ఆ ట్యాబ్లెట్లు కాస్త గొంతులోకి వెళ్ళిపోతే మింగేస్తాయి. భలే ఉంది సార్ మీ టెక్నిక్. అలాగే అని గోళీలు తీసుకున్నాడు, గొట్టము తీసుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సాయంత్రానికి మనవాడు మరలా బ్యాక్ వచ్చాడు. ఏమయ్యా మళ్ళా వచ్చావంటే సమస్య పెద్దదైంది సార్ అన్నాడు. ఏమిటి పెద్దది సమస్య? సమస్య పెద్దదవడం ఏమిటి? ఏమైంది? నేను చెప్పినట్టుగా మీ బర్రె నోట్లో గొట్టం పెట్టావా? పెట్టాను సార్. నేను చెప్పినట్టుగా 4 గోళీలు టాబ్లెట్లు గొట్టంలో వేసావా? వేశాను సార్. నేను చెప్పినట్టుగా గొట్టం ఇటువైపున గట్టిగా ఊదావా? అక్కడే పొరపాటు జరిగింది సార్. ఏం జరిగింది? నేను ఊదే లోపల బర్రె ఊదింది సార్. ఆ 4 టాబ్లెట్లు కాస్త నా గొంతులో వచ్చి లోపలికి వెళ్ళిపోయినాయి సార్. అప్పటి నుంచి నాకు మొదలైనవి సార్. ఇలా ఉంటుంది దేవుని శక్తి లేకుండా మనం సాక్ష్యమో చెప్తే. ఎందుకని అనేక సందర్భాల్లో మనం సాక్ష్యం చెప్తే ఎవరు వింటల్లా? ఎందుకని అనేక సందర్భాల్లో మనం చెప్పిన వాక్యాన్ని ప్రజలు గ్రహించటంలా? ఎందుకని మనం యేసుక్రీస్తు గురించి ఏ విధంగా ఎన్ని విధాలుగా చెప్పినా ప్రజలకు ఎక్కటంలా? ఎందుకంటే దేవుడు చెప్పింది మనం మర్చిపోయాం. ఏమిటి? యెరూషలేములో ఎదురు చూడండి, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. శక్తిని పొందుకున్న వారు మాత్రమే ప్రభువుకు ఈ లోకంలో సాక్షులుగా జీవించగలరు, ప్రభు యొక్క ప్రేమను పంచగలరు, ప్రభు యొక్క ప్రేమను క్రియల్లో చూపించగలరు. ఎవరు? శక్తి గలవారు. ఈరోజు అడుగుతున్నాను సహోదరుడా, సహోదరి,
పరిశుద్ధాత్మ దేవుని శక్తి నువ్వు కలిగి ఉన్నావా? అయితే ప్రభువుకు సాక్షిగా జీవిస్తావు.